आंध्र प्रदेश विभजन भाग में पोलवरा जातीय प्राजेक्ट प्रकट दी स्पेसीफि टाइम पीरियड पूर्ति जाति अंकित बाध्यता केन्द्र प्रभुत्ते अच्छे पदनालो राष्ट्र चंद्रबाबुना गार देश नरेंद्र मोदी गार वीलिदर अलय इकड़ अभुत् भागस्वामी अधिकार तरह केन्द्र निर्मित पोलवर प्राजेक्ट चंद्रबाबुना गार तन चतको मेम पनल रीएंबर्स चयी केन्द्र अड़गू अन मीद तीव्र विमर्शाई इध काटर कोसमें कमीशन कोसमें इलास्तू उ वाटी दाटकोनी पोलवरा उगन परकल पूर्ति चाहिए चंद्रबाबुना गार प्रभुत्म के निधन अंड वीलुट पनलते आ पन सक्रम बिल्लूवन आ बिल्लुवाली अंत सक्रम वीलुक बिल्लू सबमिटू पूर्ति विफलम्यार अच्छे जगनमोहन रेड्डी गार अधिकार राव आ तरवा अगर डायफ्राम वाल दी अगर चला मरम्मत चाहिए अवी अंत कुंगिपये पैस्थित रव दाँटे चाल लोपाली बैठ पड़ता अंड अदे समय में एक्सपेचर पे पदमू पदना धरल प्रकार इपड़ी चलूबाट काने पैस्थि ले अपट धरल एला कुदरत इपट धरल प्रकार इव्वासी जगनमोहन रेड्डी सरकार पदे पदे अड़कों इला मेन रीएंबर्स अंदर अंतरा अंदर टाइम डीलिए अंतर अडाक निधी मैं दिन पूर्ति चेस्टी जगनमोहन रेड्डी पदे पदे अड़गम अड़ अड़ी एट कील साधार कोई अटूट 13,000 కోట్ల రూపాయలు కేంద్రం పోలవరానికి విడుదల చేయడానికి సిద్ధపడింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది నెక్స్ట్ కేంద్ర జలశక్తి శాఖ ఒక నోట్ పెట్టి క్యాబినెట్ లో ఆమోదింప చేసుకొని నిధులు ఇచ్చేయడమే అండ్ ఈ రోజు సీఎం గారు కూడా పోలవరం ఏరియాలో వీడియో చూశారు అండ్ సర్వేకి వెళ్ళారు అక్కడ అధికారులతో సమీక్ష చేసి నెక్స్ట్ అక్కడ కీలకంగా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేసి అక్కడ వేగంగా పూర్తి చేసే విధంగా దిశానిర్దేశం చేసి త్వరలో దీనికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తి చేసి దశాబ్దాల కలను జాతికి అంకితం చేయాలనే దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారైతే ఉన్నారు. ఇప్పుడు ఆ నిధులు రాబోతూ ఉన్నాయి. డెఫినెట్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఒక విజయం అని అంతే కాదు 2013-14 ప్రకారం కాకుండా ఇప్పటి ధరలకు అనుగుణంగానే ఇస్తాము అని చెప్పి కూడా కేంద్రం అంగీకరించడం జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన డెఫినెట్లీ అద్భుతమైన విజయమే. మొండికేశర్ ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లేదా ఆ నిధులు వేస్తాం దాని ప్రకారమే ఇస్తాం ఒకేసారి మీరు పనులు చేయండి తర్వాత రీఎంబర్స్ చేస్తాం మీరే కదా మేము పూర్తి చేస్తామని చెప్పి మీరు టేకప్ చేసింది చెప్పి రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. చివరికి ఎట్టకేలకు ఇప్పటి ప్రకారం ఇప్పటి ధరల ప్రకారమే నిధులు ఇవ్వడం కోసం అంగీకరించడం ఒకేసారి 13,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం. సో ఇప్పుడు దీనికి ఉన్నటువంటి అసలు సమస్య నిధుల సమీకరణ. ఇప్పుడు దాన్ని రిజాల్వ్ చేసేశారు సీఎం గారు, దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చారు. ఇక పనులు వేగంగా పరిగెత్తుతాయి, డెఫినెట్లీ అనుమానం ఒక్కర్లేదు. ఈవెన్ ఈరోజు సీఎం గారు సమీక్షకు కూడా వెళ్ళారు. వెరసి మొత్తం మీద కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే రాష్ట్ర సమస్యలను రాష్ట్ర హక్కులను కొంతవరకు అయినా సాధించుకొని రావడంలో మరీ ముఖ్యంగా 14-15 రెవెన్యూ డెఫిషిట్ కింద మన 10,400 కోట్ల రూపాయలు తెచ్చిన ఈసారి పోలవరానికి సంబంధించి 13,000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తూ ఉన్నా అండ్ 13-14 ప్రకారంగా కూడా ఇప్పటి ధరల ప్రకారం తీసుకుని వచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తాజాగా సాధించినటువంటి అతి పెద్ద విజయాల్లో కీలకమైనవి కూడా.